అలాంటి చిత్రాలు సినిమా ట్రైలర్ లాంచ్ చేశాను. ఇప్పుడు ట్రైలర్ లుక్స్ రియలీ గుడ్ అండ్ కొత్త అబ్బాయి సుప్రీత్ విజువల్స్ లుక్ గుడ్ సో ఐ ఆల్ ద బెస్ట్ సుప్రీత్ సో ఐ హోప్ దిస్ ఫిల్మ్ రియలీ డస్ వెల్ అండ్ ప్రొడ్యూసర్ రాఘవేంద్ర రెడ్డి గారికి ఆల్ ద బెస్ట్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ డస్ రియలీ వెల్ హలో అండి నేను కె రాఘవేంద్ర రెడ్డి అలాంటి చిత్రాలు సినిమాకి ప్రజెంటర్గా వ్యవహరిస్తున్నాను ఈ సినిమా అంటే 2 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యాజ్ ఎ పిఆర్ఓగా జర్నలిస్ట్గా శాటిలైట్ అండ్ డిజిటల్ కన్సల్టెంట్గా దాదాపు 100 సినిమాలు చేశాను శాటిలైట్ డిజిటల్ కన్సల్టెంట్గా అయితే ఈసారి ఈ సినిమా ఫస్ట్ టైం నేను ప్రజెంటర్గా వ్యవహరిస్తూ ఈ సినిమా తీస్తున్నాం కొత్త ఆర్టిస్టులు కొత్త టెక్నీషియన్తో సరికొత్త ప్రయోగం అద్భుతమైన కాన్సెప్ట్తో సుప్రీత్ శ్రీకృష్ణ చాలా బాగా డైరెక్ట్ చేశాడు అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన స్టూడెంట్ ఈయన అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు తర్వాత ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమాకి దగ్గరుండి అన్నీ చూసుకున్నాం సో మన రాహుల్ రెడ్డి కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు సో ఈ సినిమా అలాంటి చిత్రాలు సినిమా టీజర్ని ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల గారు రిలీజ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఆయన అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన పోస్ట్ ప్రొడక్షన్లో చాలా బిజీగా ఉన్నా సరే ఈరోజు అలాంటి చిత్రాలు ట్రైలర్ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది మా ఆర్టిస్టుల తరఫున టెక్నీషియన్ తరఫున మా బ్యానర్ల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సినిమా 4 డిఫరెంట్ స్టోరీస్ అండి 4 విభిన్న దృక్పథాలు కలిగిన వ్యక్తుల కథలు ఇవి ఆ 4 వ్యక్తుల కథలు ఒక్కొక్క చోట తారసపడినప్పుడు ఇదంతా మెట్రో బ్యాక్డ్రాప్ మెట్రో రైల్వే స్టేషన్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంటుంది సో 4 క్యారెక్టర్లు కూడా అద్భుతంగా చేశారు ప్రవీణ్ కానీ లేకపోతే యశ్పూరి కానీ తర్వాత మిగతా ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు తర్వాత సుప్రీత్ శ్రీకృష్ణకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు మొన్న టీజర్కి కూడా దిల్ రాజు గారి చేతుల మీదుగా రిలీజ్ చేసిన టీజర్కి కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది సో ఇవాళ రిలీజ్ అయిన ట్రైలర్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను సో ఈ సినిమాని వచ్చే నెల రిలీజ్ చేయాలనుకుంటున్నాం మంచి డేట్ చూసుకొని పెద్ద సినిమాల మధ్యలో నలిగిపోకుండా ఎందుకంటే మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా చాలా హానెస్ట్ అటెంప్ట్ అండి సో ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ కమల గారికి చాలా 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 థ్యాంక్స్ అడిగిన వెంటనే పాపం చాలా బిజీ స్కెడ్యూల్లో కూడా రిలీజ్ దగ్గర పెట్టుకొని హీ వాచ్ ద ట్రైలర్ హీ వాచ్ ద టీజర్స్ అండ్ ఇమీడియట్గా చూసి పిలిపించి మమ్మల్ని ఇది చేద్దాం అని చెప్పి వెంటనే పిలిపించారు చాలా థ్యాంక్స్ శేఖర్ కమల గారికి హీ లవ్ ద ట్రైలర్ హీ లవ్డ్ ది వే ఇట్ ఇస్ బీన్ నరేటెడ్ కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ కూడా చెప్పాడు దోస్ ఆర్ వెరీ వెరీ రియలీ రియలీ వాల్యుబుల్ ఆల్సో వీ డిస్కస్డ్ అబౌట్ నో హౌ ద స్టోరీ ఫ్లో ఇస్ హౌ ద మూవీ ఇస్ గోయింగ్ టు బి వాట్ ఐ ట్రయింగ్ టు సే అని అండ్ హీ ఆల్సో షేర్డ్ హిస్ ఓన్ వ్యూస్ ఆన్ ఇట్ చాలా చాలా వాల్యుబుల్ ఉన్నాయి అవి అండ్ ఇట్స్ అలాంటి చిత్రాలు ఇస్ ఆల్ అబౌట్ ఎమోషన్స్ ఇట్స్ ఆల్ అబౌట్ ది ఎమోషనల్ సైడ్స్ ఆఫ్ ఆల్ 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ సో ఒక ప్రాస్టిట్యూట్ ఒక గ్యాంగ్స్టర్ ఒక మ్యూజిషియన్ ఒక బాక్సర్ బట్ నెవర్ దేర్ ప్రొఫెషనల్ సైడ్ ఐ మీన్ ఇట్స్ నాట్ అబౌట్ ప్రాస్టిట్యూషన్ ఇట్స్ నాట్ అబౌట్ క్రైమ్ ఇట్స్ నాట్ అబౌట్ మ్యూజిక్ ఇట్స్ నాట్ అబౌట్ బాక్సింగ్ బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ది ఎమోషనల్ సైడ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ది ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ దేర్ యునో వాట్ ఎవర్ ద డెసిషన్స్ దే మేక్ ద కాన్సిక్వెన్సెస్ దే ఫేస్ సో అలాంటి చిత్రాలు ఫోకసెస్ ఆన్ దట్ ఆస్పెక్ట్ రిలేటబుల్ ఎమోషన్స్ అందరూ రిలేట్ అయ్యే ఒక ఎమోషన్స్ బికాస్ ఎవ్రీవన్ గోస్ త్రూ దీస్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ వీ మేక్ సింపుల్ ఎమోషన్స్ సో మచ్ కాంప్లికేటెడ్ అండ్ దెర్ ఈస్ అన్ ఇంటర్నల్ బ్యాటిల్ ఆల్వేస్ విత్ఇన్ సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ థింగ్ ఐ థింక్ ద మూవీ హెస్ కమ్ అవుట్ రియలీ రియలీ గుడ్ ద ఫీడ్బ్యాక్ ఇస్ సూపర్ విత్ వాట్ ఎవర్ ద ప్రివ్యూస్ దట్ వీ హవ్ డన్ అండ్ శేఖర్ కమల గారికి చాలా 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 నచ్చింది దట్ ఈస్ వన్ థింగ్ అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ శేఖర్ సార్ ఫర్ లాంచింగ్ దిస్ ట్రైలర్ ఇట్ హ్యాస్ న్యూ ఫ్లేవర్ నౌ ఇట్ హ్యాస్ అ న్యూ వాల్యూ అండ్ ద రెస్పెక్ట్ ఫర్ ద ఫిల్మ్ థ్యాంక్స్ అలాట్ సార్